సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు। మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా శ్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్। ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండుగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్। నమస్కారం, సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। వరంగల్ జైలు ని కూల్చివేసి ఆసుపత్రి నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న భవనాల్ని ఉపయోగించుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కోరారు। గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనీ కుమార్ తో కలిసి ఖైరతాబాద్ బడా గణేష్ ముందున్న వెల్నెస్ సెంటర్ ఆసుపత్రిని సందర్శించారు। 2012 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 కోట్లతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, ఇంత పెద్ద భవనాన్ని వినియోగించుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రవణ్ విమర్శించారు। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసుపత్రి చాలా అధ్వానంగా మారిందని, కనీస సౌకర్యాలు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు। ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం లేదా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు। తక్షణమే వారం రోజుల్లో ఈ భవనాన్ని కోవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేయడంతో పాటు 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు। किशन रेड्डी गारु मुख्यमंत्री ఉన్నప్పుడు సికింద్రాబాద్ లోకసభ సభ్యుడు నేను, స్థానిక కార్పొరేటర్ ఎరిక్ గారు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో అందరి ప్రోత్సాహంతో ఈ యొక్క హాస్పిటల్ నడి బోర్డులో ఖైరతాబాద్ పట్టణ నడి బోర్డులో ఉంది। అదే కాకుండా ఖైరతాబాద్ గణేష్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ విగ్రహం, దాని ముందున్నటువంటి ఈ హాస్పిటల్, గౌరవనీయులు మా స్పోక్స్ పర్సన్ దాసోజు శివన్ గారు, మేమందరం స్థానిక కార్పొరేటర్లు, స్థానిక లీడర్లందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మొత్తం హాస్పిటల్ ఉంది, అన్ని ఫ్లోర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, దయానీయ స్థితిలో ఉన్నాయి। అక్కడ జీవరాశులు చచ్చిపోయి ఉన్నాయి, కబుత్రాలు చచ్చిపోయి, పిల్లీలు చచ్చిపోయాయి, తండోపతండాలుగా ఉన్నటువంటి బెడ్స్ అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి। ఏదేమైనా కానీ ఈ హాస్పిటల్ అందుబాటులో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క బెడ్ గురించి కరోనా పేషెంట్లు చస్తూ ఉన్నారు, ఆక్సిజన్ లేక చస్తూ ఉన్నారు। ఇక అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ దీన్ని ఉపయోగంలో తీసుకుంటలేము। దీన్ని తక్షణమే 100 బెడ్రూమ్ల హాస్పిటల్ చేయాలని కేసీఆర్ కోరుతా ఉన్నాం। దాని గురించి మీరు ఈ యొక్క అంత స్థానిక లీడర్లందరూ, పెద్దలందరూ కూడా మేమందరం కలిసి అనేక సార్లు దీని విషయం పెద్దల దృష్టి తీసుకోవాలని పట్టించుకునే నాదు లేదు। ఈరోజు సెలవు తీసుకొని శ్రవణ్ గారు, మధుకర్ గారు, ఇక్కడ స్థానిక అందరూ కూడా, బ్లాక్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ అందరం కూడా కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ హయాంలో జరిగింది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉండే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలామంది ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లకు చెప్పిన దానికి మాకు అన్ని ప్రజలకు అడుగు బలహీన వరకు జనరల్ హాస్పిటల్ ఉండాలి, అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ జరగాలనే విశాల ఉదయంతో పెట్టినటువంటి ఆసుపత్రిని ఈ దయానీయ దుస్థితికి తీసుకొచ్చి ఇంత ఎక్కడ చూడు వాసన దుర్వాసన చేస్తున్నట్టు ఈ హాస్పిటల్ పరిస్థితి అట్లా ఉంది। కానీ మేమందరం ఖండిస్తాము, 100 బెడ్రూమ్ల హాస్పిటల్ కావాలి। ఎందుకంటే ఇది ప్రఖ్యాతి కాల్చినటువంటి ప్రాంతం కనుక ఇంత నడిబోటులో ఈ కోట్లాది రూపాయలు పెట్టినా ఈ స్థలాలు దొరికాయి, అట్లాంటి స్థలంలో ఉన్నటువంటి దాన్ని వృధా చేస్తూ ఈ ప్రభుత్వం వృధాగా 100 బెడ్రూమ్లు వేస్తే 100 ఎంతోమంది పేషెంట్లకు లాభం బతికి బయటపడతారు। పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఇంజక్షన్స్ కూడా ఇస్తున్నారు, వ్యాక్సిన్ ఇస్తున్నారు। ఫుడ్ డెలివరీ బాయ్స్ ని ఆపేసిన పోలీసులు హైదరాబాద్ కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో బంజరా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను హోదా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోడ్ నంబర్ 12 లో స్విగ్గీ, జొమాటోకి చెందిన పలువురిని నిలిపివేశారు. దీంతో స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ తమకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉందని, తన కార్యాలయం నుంచి సందేశాలు రావడంతోనే బయటకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ టైంలో ఉపాధి కోల్పోయి డెలివరీ బాయ్ గా పని చేసుకుని ఉపాధి పొందుతున్న ఇబ్బందుల గురి చేయడం ఏంటని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలు సరళించి అలాంటి వారిపై కేసు నమోదు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నగర వ్యాప్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ను నిలిపివేయడంతో నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ నిలిచిపోయింది. డెలివరీ బాయ్స్ తో పాటు ఆన్లైన్ లో బుక్ చేసిన కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద స్విగ్గీ, జొమాటోకి చెందిన డెలివరీ బాయ్స్ అక్కడి అధికారుల్ని వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేమున్నామంటూ భరోసా కల్పించిన కిషన్ రెడ్డి. సైదాబాద్ SBI కాలనీకి చెంది కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన సంజన, హనుమాన్ అనే పిల్లలకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 13, 18 తేదీల్లో టిమ్స్లో కరోనాతో చనిపోయిన తల్లిదండ్రులకు జగదీష్, గీత, పిల్లలకు కరోనా ఉండడంతో పట్టించుకొని సంబంధీకులు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉండి కరోనాని తగ్గించుకుంటున్న పిల్లలు WE&HHE అనే స్వచ్ఛంద సంస్థ మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన మంత్రి నేడు మధ్యాహ్నం సంజనతో ఫోన్ మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనాలో ఇలా జరగడం దురదృష్టకరం. సంజన, హనుమాన్, మీకు మేము, మా పార్టీ అందుబాటులో ఉంటాం, సహాయం చేస్తాం. మీరు ధైర్యంగా ఉండి చదువును కొనసాగించాలి. ఏపీలో TSలో కూడా తల్లిదండ్రులు కోల్పోయిన మీలాంటి వారికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని సీఎంకి లేఖ రాస్తా అన్నారు. తప్పకుండా మన శ్రావ్య ఉంది కదా, శ్రావ్య ద్వారా మీకు సహకారం అందిస్తాము. ధైర్యంగా ఉండాలి ఈ టైంలోనే. ఇప్పుడు ఇది ప్రపంచమంతా వచ్చినటువంటి మహమ్మారి ఈ రకంగా చాలామందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. మరి మీరు ధైర్యంగా ఉండాలి. తప్పకుండా అందుబాటులో మేము ఉంటాము. మా పార్టీ వర్కర్స్ ఉంటారు, NGOs ఉంటాయి. మీరేం ధైర్యంగా ఉంటే భయపడద్దమ్మా. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుతాను. రాష్ట్రంలో ఏదైతే మీలాంటి వాళ్ళకు 10 lakhs rupees అక్కడ అందిస్తున్నారో అక్కడ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కూడా అందించాలని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని ముఖ్యమంత్రి గారికి. కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. మీ చదువు ఏదున్నా కూడా తప్పకుండా కొనసాగిద్దాం. ఏం టెన్షన్ పడద్దు. మేము ఉంటాం, అందరం అండగా ఉంటాం, మేము చేస్తాం అన్ని విషయాలు. సరేనమ్మా, ధైర్యంగా ఉన్నాం. పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన CP సజ్జన, లాక్డౌన్ సమయంలో సరైన కారణాలు లేకుండా, అనుమతులు లేకుండా రహదారులపైకి రావద్దని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ రోజు రాత్రి సజ్జనార్ ఆధ్వర్యంలో KPHP గోకుల్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమతులు, ఎలాంటి కారణాలు లేకుండా తిరుగుతున్న 50 వాహనాల్ని సీజ్ చేశారు. తనిఖీల్లో ట్రాఫిక్ DCP విజయ్ కుమార్, లా అండ్ ఆర్డర్ DCP వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ACP సురేందర్ రావు, KPHP I లక్ష్మీనారాయణ తనిఖీల్లో పాల్గొన్నారు. సార్ సార్ పోయిన రిపోర్ట్ जिला केंद्रम नडिबोड्डुन मा बासित ज्युवेलर्स एंड वेडिंग मॉल अन्नी रकाल अपरूपमैन अद्भुतमैन ज्युवेलरी कलेक्शन्स मरियु अन्नी रकाल वेडिंग कलेक्शन्स तो मी मुंदुकु वच्चिंदी मा बासित ज्युवेलर्स एंड वेडिंग मॉल। మీరు ఇన్నాళ్ళుగా కోరుకుంటున్న డిజైనర్ వేర్ మరియు డిజైనర్ జ్యువెలరీకై ఇప్పుడు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు। అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా మా బాసిత్ జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో మీకు దొరుకుతాయి। పార్టీ వేర్, క్యాజువల్ వేర్, సంప్రదాయ దుస్తులు, పండగైన, వివాహాలైన, మరే శుభకార్యాలైన వివిధ రకాలైన గోల్డెన్ కలెక్షన్స్ మా ప్రత్యేకత। రండి మీ కుటుంబంతో కలిసి మా బాసిత్ జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో షాపింగ్ చేసి షాపింగ్ అనుభూతిని పొందండి। మా అడ్రస్ బాసిత్ జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, న్యూ టౌన్, మహబూబ్ నగర్। महबूब नगर जिला केंद्रंलोनी एसवीएस आस्पत्रिनी आकस्मिकंगा तनिखी चेसिन मंत्री श्रीनिवास गौड आस्पत्रिलो करोना पट्ल तीसुकुंटुन्न जाग्रत्तलपै परिशुभ्रतनु रेमडिसिविर इंजेक्षन्ल लभ्यत गुरिंची जिला अदनपु कलेक्टर तेजस नंदलाल पवर् गार्ड्तो कलिसि परिशीलिंचारु। ई संदर्भंगा करोना रोगुलकु 250 पडकलतो वैद्यान्नि अंदिस्तू 1999 रूपायलके ఫిల్మ్ తో పాటు సిటీ స్కాన్ ని అందిస్తున్న సందర్భంగా ఆసుపత్రి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు। కోవిడ్ చికిత్సలో భాగంగా ఈ రోజు మహబూబ్నగర్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకున్నాం, నర్సులను రిక్రూట్మెంట్ చేసుకున్నాం, వార్డ్ బాయ్లు రిక్రూట్మెంట్ చేసుకున్నాం। 250 ఆక్సిజన్ బెడ్డెడ్ ఐసీయూ బెడ్డెడ్స్ నడుస్తూ మళ్ళీ 250 పైగా కొత్తగా ఆక్సిజన్ మొత్తం బెడ్ ఏర్పాటు చేసుకున్నాం। 500 బెడ్డెడ్ ఆక్సిజన్ కోవిడ్ పేషెంట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మరి అన్ని రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కానీ ముఖ్యమంత్రి గారు అడగగానే అన్ని రకాల ఇంజెక్షన్స్ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనంతో పాటు చేస్తూ ఉన్నాం। మరి ఉమ్మడి జిల్లా కనుక ఇక్కడ మొదటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్తో పాటుగా ఒక మంచి పేరుగాంచినటువంటి ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నందుకు ఈరోజు ఇంత పెద్ద జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా హైదరాబాద్కు ధీటుగా దీన్ని ఎదుర్కొంటూ మరి కోవిడ్ చికిత్సలో కూడా అగ్రభాగాలు ఉంది। మొదటి వేవ్ వచ్చినప్పుడు కూడా ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో చాలా సేవలు అందించారు। ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రైవేటు హాస్పిటల్లో కూడా 20% బెడ్డెడ్లో నామమాత్రంగా ఒక 30,000కే వారం రోజుల చికిత్స అందించాలని చెప్పి చెప్పగానే ఇమ్మీడియట్గా మరి ఎస్వీఎస్ హాస్పిటల్లో వితౌట్ ఆక్సిజన్ 30,000, విత్ ఆక్సిజన్ 60,000తో మరి పేదవాళ్ళకు ఇంకా చాలామందికి ఉచితంగా కూడా సేవలు అందిస్తూ సిటీ స్కాన్ను 1999 రూపాయలకి ఇవాళ మేము అడగగానే మరి విత్ ఫిలింతో పాటుగా విత్ ఫిలిం మిగతా వాళ్ళు ఫిలిం లేకుండా రిపోర్ట్తో రిపోర్ట్ ఇస్తే ఎస్వీఎస్ कूकट्पल्ली आईडीएल చెరువు రోడ్డులో మద్యం మత్తులో కారు ప్రమాదం। ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి డివైడర్ను చెట్టును ఢీకొన్న కారు, డివైడర్ను ఢీకొనడంతో కారులో చెలరేగిన మంటలు, అగ్నికి ఆహుతైన కారు ఢీకొనడంతో మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు శివ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టిన పోలీసులు। वेस्ट जोन टास्क फोर्स इंस्पेक्टर पी राजेश आदेशाल मेरकु एसఐ कवि मरियु सिब्बंदी कलिसि ओ पक्का समाचारं मेरकु मंगल हाट पोलीस स्टेशन పరిధిలోని జెర్సీ చౌరహస్తా వద్ద ఓ ఇంటిపై దాడి చేసి అక్కడి నుంచి 1,31,820 రూపాయల విలువైన అక్రమంగా నిల్వ ఉన్న సుమారు 625 మంది బాటిల్స్ ని స్వాధీనం చేసుకొని మరియు ఈ అక్రమ బెల్ షాప్ నిర్వహించే గణేష్ సింగ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని మంగల్ హాట్ పోలీసులకు అప్పగించారు। వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు వాహనాల రాకపోకలతో రేగే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। తమ కాలనీ గుండా ఉన్న రోడ్డు పనులు ప్రారంభించి 9 నెలలు అవుతుందని రోడ్డును తవ్వి వదిలేయడం వల్ల వాహనాల రాకపోకలతో దుమ్ము రేగి ఇళ్లలోకి వస్తుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు। దుమ్ము రేగడం వల్ల ఇళ్లపై తినే తిండిలో త్రాగే నీటిలో దుమ్ము పడడమే కాకుండా కాలనీలో కొందరు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। దుమ్ము రేగకుండా రోడ్డుపై కనీసం ట్రాక్టర్ నీళ్లు పోయించమని అడిగితే నీళ్లు పోసేందుకు నిధులు లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నాడని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు। పలుమార్లు కలెక్టర్ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని అయినా లాభం లేదని అన్నారు। ఓవైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు ఈ రోడ్డు దుమ్ము తమను ఇబ్బందుల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇకనైనా రోడ్డు పనులు పూర్తి చేసి దుమ్ము రేగకుండా చూడాలని అధికారుల్ని వేడుకుంటున్నారు। అయితే ఒక శ్రీనివాస్ నగర్ కాలనీలో రోడ్డు పనులు జరుగుతున్నాయి। అయితే తరచుగా ఈ దుమ్ము ధూళి గత 9 నెలల నుండి దుమ్ము ధూళి బాగా విపరీతంగా ఇండ్లలోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా మారింది। తినడానికి తిండి పదార్థాల మీద కూడా దుమ్ము వాలిపోతున్నది। ముందే ఒక దిక్కు కరోనా ఉందంటే ఒక శ్వాసకోశ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి తక్షణమే అధికారులు పై అధికారులకు నేను గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడం మరి ఒక రకంగా బాధాకరం। కాబట్టి నేను ఈ కాలనీ కౌన్సిలర్గా చెప్తున్నా, అధికారులు కానీ పై అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ త్వరగా ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించాలని నా యొక్క విజ్ఞప్తి। ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।